అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని ఓట్ల తొలగింపులో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. గతంలో జెడ్పీ సీఈఓగా పనిచేసిన శోభా స్వరూపారాణి 2021లో 1796 ఓట్లు తొలగించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజం కావడంతో శోభా స్వరూపారాణిపై వేటు వేశారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఈటీసీ గెటిటెడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డిని ఉన్నతాధికారులు తొలగించారు. గతంలో భాస్కర్ రెడ్డి స్థానంలో విధులు నిర్వహించారు శోభా స్వరూపారాణి. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని ఓట్ల తొలగింపులో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. గతంలో జెడ్పీ సీఈఓగా పనిచేసిన శోభా స్వరూపారాణి 2021లో 1796 ఓట్లు తొలగించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజం కావడంతో శోభా స్వరూపారాణిపై వేటు వేశారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఈటీసీ గెటిటెడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డిని కూడా ఉన్నతాధికారులు తొలగించారు. గతంలో భాస్కర్ రెడ్డి స్థానంలో విధులు నిర్వహించారు శోభా స్వరూపారాణి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, ఏంటి వరుస సస్పెన్షన్స్ చూస్తే మొత్తంగా అనంతపురంలో మొత్తం రాజకీయం అనేది రసవత్తరంగా మారుతుంది. ఓట్ల లెక్కింపులో విషయంలో కూడా ఓట్లు తొలగించారంటూ కూడా ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడుతుంది. ఇంకా ఇలా ఎంతమంది ఉండే అవకాశాలు ఉండొచ్చు అంటారు దీపిక? అయితే అనంతపురం జిల్లా ఉరుకొండ నియోజకవర్గంలో ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించడం, అదేవిధంగా కొన్ని అర్హత ఉన్న ఓట్లను తొలగించడం పైన కేంద్రం ఎన్నికల కమిషనర్ ఈసీ అనేది కొరడ జులిపించిందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణంగా గతంలో కూడా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన నేపథ్యంలోనే దీంట్లో కీలకంగా అయితే జెడ్పీ సీఓగా పనిచేసిన ప్రస్తుతం సీఓగా కొనసాగుతున్న భాస్కర్ రెడ్డి, అదేవిధంగా గతంలో పనిచేసిన శోభా స్వరూపారాణి అనేది వీళ్ళిద్దరూ కీలు పోషించడంతో వీళ్ళిద్దరి పైన నిన్న అయితే భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మొత్తము కేంద్ర ఎన్నికలు ఈసీ అధికారి రాష్ట్ర అయితే ఇవ్వడము, రాష్ట్ర అధికారులు కూడా వెంటనే సిపిఐ అయితే మొత్తం భాస్కర్ రెడ్డి పైన వేటేశారు. అనంతరం కూడా గతంలో కూడా ఈ మున్నప్పుడు కూడా శోభా స్వరూపారాణి జెడ్పీసీ కొనసాగినప్పుడు కూడా ఇదే విధంగా పామ్ 7 మీద అనేక ఓట్లు తొలగించారు. కొంతమంది దొంగ ఓట్లు ఎక్కించిన నేపథ్యంలోనూ ఆమె కూడా ప్రస్తుతం గుంటూరులో విధులు నిర్వహిస్తుంటే ఆమెకు కూడా ఈసీ అనేది కొరడా జులించిందని చెప్పొచ్చు. ఆమెను కూడా సస్పెండ్ చేశారు. అంటే ప్రధాన అధికారిని సీఓగా పనిచేస్తున్న అధికారిని సస్పెండ్ చేయడంతోనూ మొత్తం కేంద్ర ఎన్నికల ఈసీ అనేది ఖచ్చితంగా ఎలాంటి నిబంధనలు ఉంటాయనేది వైసీపీ పార్టీకి ఒక అధికారులకి ప్రధానంగా ఇట్లా అడ్డదారులు దొక్కిన అధికారులకి కొరడా జులిపించింది, ఒక షాక్ లాగా అని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతంలో అయితే సస్పెండ్ చేసిన తూతు మందిరంగా అయితే మండల అధికారుల లెవెల్లో ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అంటే మేమంతా కరెక్ట్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికలు మాత్రం అలా చూడలేదు. మొత్తం అయితే గ్రౌండ్ లెవెల్లో విచారించేసి ఫామ్ 7 ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి తొలగించారు అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన నేపథ్యంలోనే నిర్ధారించుకున్న తర్వాత, అంటే గ్రూప్ టూకు సంబంధించిన అధికారులు అని చెప్పొచ్చు, గ్రూప్ టూకు సంబంధించిన అధికారులు అంటే జిల్లా స్థాయిలో అధికారులు ప్రమేయంతో ఇవంతా జరిగింది. అది కూడా వైసీపీ పార్టీ నేతలు కనసనల్లో జరిగిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇలాంటి అధికారులు మరోసారి తప్పు చేయకుండా కూడా ఇద్దరి మీద ప్రధాన అధికారుల మీద వేటు పడేసరికి ఇప్పుడు అధికారులంతా కూడా పెంబేలెచ్చిపోతున్నారు. ఎక్కడెక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో జిల్లాల వారిగా కూడా దొంగ ఓట్లు చేర్పించారని పదే పదే ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే ఎన్నికల కమిషనర్లకు అందరికీ మొత్తం జిల్లా యంత్రాంగముకు అధికారులకంతా కూడా కంప్లైంట్ ఫిర్యాదులు చేసినా కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషనర్ రంగంలోకి దిగి ఈ రోజు ఇద్దరు అధికారులని సస్పెండ్ చేయడంతో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక అలజడి సృష్టించిందని చెప్పొచ్చు. ఇంకా ఎంతమంది ఎన్ని జిల్లాల్లో
దొంగ ఓట్లు ఇలా ఈత అధికారుల ఒత్తిడి వల్ల కానీ లేకపోతే నేతల ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఒత్తిడి వల్ల చేర్చారు అదేవిధంగా తొలగించారని దాని మీద మొత్తం మిగతా అధికారుల జిల్లాల్లో కూడా ఇది వెంటాడుతుందని చెప్పచ్చు. మొత్తానికి అనంతపూర్ జిల్లా ఉరుకొండ నియోజకవర్గంలో తప్పిదం చేసిన అదే నేపథ్యంలోనే ఇద్దరు అధికారులకి సస్పెండ్ చేయడం అనేది కేంద్ర ఎన్నికల కమిషనర్ డైరెక్షన్ ఇవ్వడంతోనూ ఇప్పుడు మిగతా జిల్లాల్లో కూడా ఆ టెన్షన్ మొదలైంది, వాళ్ళందరికీ కూడా భయం పుట్టుకుంది. అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో మరిన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి దొంగ ఓట్లన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల అధికారులు ఈసీగిన దృష్టి పెడితే మాత్రం మళ్ళీ అధికారులు మరోసారి తప్పు చేయకోకుండా ఇప్పుడు చేసిన అధికారులకు మాత్రం మా ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయనే భయాందోళన అయితే నెలకొంది. మొత్తానికైతే ఏం కేంద్ర ఎన్నికల కమిషనర్ మాత్రం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఇలాంటి పాల్పడిన అధికారులకు. ఏ దీపిక రైట్, థ్యాంక్ యూ రామాంజనీలు.